Hi friends, welcome to Lavanya's Cooking and Crafts. Ivala rose water ni intloni chala easy ga tayar chesukochu. Daniki kavalsinavi ilantivi gulabilu. Ivi paneer gulabilu antaru. Vetito paneer ante scent tayar chestaru. Manaki okavela ee paneer gulabilu dorakakapothe నాటు గులాబీలైనా వాడుకోవచ్చు. వీటి ప్లేస్లో అవి కూడా మంచి స్మెల్ వస్తాయి కదా. ఇప్పుడు ముందుగా ఈ పూలన్నీ కోసుకొని ఇలాగా అన్నీ పెటల్స్ అన్నీ తీసుకొని పూరేకులన్నీ బాగా కడుక్కోవాలి. మనకి ఈ పన్నీర్ని ఈ రోజ్ వాటర్ని మనకి వంటలో కూడా వాడుకోవచ్చు, ఇంకా మన మొహానికి కూడా అప్లై చేసుకోవచ్చు. అంత బాగా వాష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఒక గ్లాస్ నీళ్ళు, ఒక మనం మంచినీళ్ళు తాగే గ్లాసులు ఉంటాయి కదా, ఆ గ్లాస్ వాటర్ తీసుకొని పోసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు పువ్వుకి మధ్యలో ఉంటుంది కదా, అది కూడా వేసుకొని, కుసుమ అంటారు దాన్ని కూడా వేసుకొని అంతా ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు అంతా తీసుకొని ఇలాగా వేసుకోవాలి. దానివల్లనే మనకి మంచి స్మెల్ వస్తుంది రోజు వాటర్ అనేది. అంతా ఇప్పుడు నీళ్ళలో మునిగేలాగా ఇలాగా స్పూన్తో కలుపుకుందాం. అంతా ఇలాగా స్పూన్తో అలా కలుపుకుంటుంటే నీళ్ళలో మునిగి బాగా మెల్లమెల్లగా ఇవి కలర్ చేంజ్ అవుతున్నాయి చూడండి. ఇలాగా స్పూన్తో అప్పుడప్పుడు అనుకుంటూ ఉండాలి. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే పోస్టులన్నీ మీకు వస్తాయి. చూసారా, ఇదంతా బాగా కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాము. ఇప్పుడు ఇది బాగా చల్లగైపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ తీసుకొని ఇలాగా ఒక గ్లాస్లోకి, గ్లాస్లో కానీ బౌల్లో కానీ అంత ఉడపోసుకొని ఇది మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత కానీ ఇంకా నైట్ పడుకునే ముందు కానీ ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫేస్కి అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలాగా స్ప్రే బాటిల్లోకి పోసుకొని యూజ్ చేసుకుంటే సరిపోతుందండి. నచ్చిందని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ క్రియేటర్స్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.